Tumut! జయ జయ మన అధినాయక జయ భారత భాగ్య విధాతా పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ బంధా సింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాంగే సాహే తవ జయ గాథా జన జన మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జై హింద్ జై భారత్ సార్ ఎస్ సార్ మెంబర్స్ ఆఫ్ సీనియర్ సూపర్వైజర్ అండ్ సూపర్వైజర్ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అండ్ అసోసియేషన్ మై డియర్ స్టాఫ్ అండ్ స్కూల్ చిల్డ్రన్ అందరికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో ఒక 2 నిమిషాలు నేను వెల్కమ్ తీసి మాట్లాడి ఈ ప్రోగ్రామ్ అఫీషియల్ గా స్టార్ట్ చేస్తాను. సో మన భారతదేశాన్ని చూసినట్లయితే ఫస్ట్ అరబ్బులు, తురుష్కులు, తర్వాత పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఇలా అందరూ దోచుకోంగా మిగిలింది ఇప్పుడున్న మన భారతదేశం అండి. సో మనకి ఈ పరాయి వాళ్ళ పాలనలో మనం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం, ఎంతో నీచమైన పరిస్థితులు గడిపాం అన్నమాట. సో అలాంటి సందర్భంలో మన మహానుభావులు స్వాతంత్ర సమరయోగులు అందరూ కలిసి మనకి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది 1947 ఆగస్టు 15. సో ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ముస్లిం లీగ్ వలన మనకి ప్రత్యేక పాకిస్తాన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు ఎలా చేశారంటే అప్పట్లో ఉన్న తూర్పు బెంగాల్, అలాగే పశ్చిమ పంజాబ్, గుజరాత్ నుంచి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి కొన్ని ట్రైబల్ ముస్లిం ట్రైబ్స్ అంతా కలిసి పాకిస్తాన్ గా విడిపోయింది అనమాట. ఆ తర్వాత పరిస్థితులు చూస్తే ఈ బ్రిటిష్ వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ ఇచ్చి 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో రాజ సంస్థానాలు అంటాం. సో ఆ రాజ సంస్థానాలకి స్వయం ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. అంటే మీరు కావాలంటే పాకిస్తాన్ లో చేరొచ్చు, లేదంటే ఇండియాలో చేరొచ్చు, లేదంటే స్వతంత్ర దేశంగా కూడా ఉండొచ్చు అని చెప్పారు. అప్పుడు మన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గొప్ప పని చేసి ఈ 563 సంస్థానాలను ఈజీగా ఇండియాలో విలీనం చేయగలిగారు. ఇక 3 సంస్థానాలు మాత్రం మేము కలిస్తే పాకిస్తాన్ లో కలుస్తాం, లేదంటే స్వతంత్రంగా ఉంటాయని చెప్పారనమాట. అవి వచ్చేసి 1 హైదరాబాద్, 2 జునాగఢ్, 3 కాశ్మీర్. సో వాటిని కూడా పోలీస్ చర్య జరిపి మన భారతదేశంలో విలీనం చేసిన ఘనత మాత్రం మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి దక్కుతుంది. అందుకే ఆయన మనం ఇండియన్ బిస్మార్క్ అంటాం అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత మన భారతదేశం సాఫీగా లేదండి, ఇవన్నీ పరిస్థితులకి లోనైంది అనమాట. సో ఎప్పుడైతే పాకిస్తాన్ విడిపోయిందో మత విద్వేషాలు రేగినాయి. ఎప్పుడైతే ప్రిన్స్లీ స్టేట్స్ ఇలాంటివన్నీ చిన్న చిన్న బెలికలు పెట్టారన్నమాట బ్రిటిష్ వాళ్ళు, వీటన్నిటినీ అధిగమించి మనం ఈ స్టేజ్ వరకు వచ్చాం. అలాగే రీసెంట్ గా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అని చెప్పి మనం ఘనంగా వేడుకలు చేసుకున్నాం. ఇప్పుడు భారతదేశం చూపు ఎలా ఉందంటే ప్రస్తుతానికి మన స్టేజ్ వచ్చేసి అభివృద్ధి చెందుతున్న దేశం అనమాట. సో ఎప్పుడైతే 2047 శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటామో అప్పటికి మన చూపు ఎటుందంటే ఆ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకునే టయానికి అభివృద్ధి చెందిన భారతదేశం కాస్త అభివృద్ధి చెందిన భారతదేశాల సరసన నిలబడాలని చెప్పి అకుంఠిత దీక్షతో మన ప్రధానమంత్రి గారు, భారతదేశ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇండిపెండెన్స్ డే నార్మల్ గా మనం జెండా ఎగరేసి ఏదో చాక్లెట్లు తినేసి వెళ్ళిపోకూడదు అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. ఇన్ని సంవత్సరాలకి ఒక రూపురేఖలకు వచ్చాం అనమాట మనం. సో
ఈ అభివృద్ధి చెందిన దేశం కింద తయారవడం అంటే అది ఆషిమాషి విషయం కాదండి. ఎందుకంటే ప్రజెంట్ భారతదేశం యొక్క జిఎన్ఐ వచ్చేసి అరౌండ్ $2,170. అదే అభివృద్ధి చెందిన దేశాల యొక్క గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా వచ్చేసి $13,000. అంటే మనం 6 times మనం జిఎన్ఐ ఇంక్రీజ్ చేయాలి. అంటే ఇప్పుడు 78 సంవత్సరాలు అంటే దాదాపు ఇంకొక 22 సంవత్సరాలు మనం శత జయంతి ఉత్సవాలకు వెళ్తాం. సో ఆ శత జయంతి ఉత్సవాలకు వెళ్లే టయానికి ప్రతి సంవత్సరం కూడా మనం జిఎన్ఐని 9-10% ఇంక్రీజ్ చేయాలి. సో ఈ 9-10% ఇంక్రీజ్ చేయాలంటే ఒక్క భారతదేశ ప్రభుత్వం తలుచుకుంటేనో, లేదంటే ప్రధానమంత్రి గారు తలుచుకుంటేనో, లేదా ముఖ్యమంత్రి గారు తలుచుకుంటేనో జరగదు. దాని అంతటికీ మన ప్రోత్సాహం ఉండాలన్నమాట. మన ప్రోత్సాహం ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ 11 ఉంటాయండి, అదే ఫండమెంటల్ డ్యూటీస్ అంటారు. సో ఆ ఫండమెంటల్ డ్యూటీస్ ని ప్రతి భారతీయ పౌరుడు ఆచరించిన రోజు మాత్రమే ఇది సాధ్యం అవుతుందండి. ఆచరిద్దామా మనం అందరం. సో ఇదే అండి వెల్కమ్ స్పీచ్. సో జై హింద్, జై భారత్. Supervisors, staff, trade unions who are present here, good morning to all. This day we celebrate one of the most significant achievements of our history, Indian Independence Day. On August 15, 1947, India emerged from decades of colonial rule into a new era of freedom and determination. On this special occasion, we shall acknowledge and give tribute to the courage, sacrifice and vision of those who fought for our independence valiantly. Their unwavering determination and love towards the country have been inspiration to all generations, and their fought for upholding the values of unity, democracy and justice is always inspirational. As earlier said, our Honorable Prime Minister have called for an initiative as a visionary thought of seeing visionary Bharat by 2047, which is a transforming India into a developed nation by 100th Indian Independence Day. Let us work together to achieve the vision into reality. And before concluding, I would like to tell a small story. In 1984, there is Rakesh Kumarji, who is the first Indian citizen who went into space on a Russian program. When he was in space, he was communicating with the then Prime Minister Indira Gandhiji, and Indira Gandhiji asked how India looks from space. And he famously quoted, "Sare jahan se acha Hindustan humara." So, take pride in what we are. And to achieve something, you must have passion, commitment, dedication towards work and all. But to achieve some greater heights which influence larger people, larger extent possible, you need to have love for our country. And that's the most important thing. And happy Independence Day to all. Now I would like to take speech in Telugu. Emana tappulu unte kshaminchandi. Premaina Dakshina Madhya Railway kutumba sabhyulara, దేశవ్యాప్తంగా ప్రతి చోట పండుగ వాతావరణం మరియు ప్రతి పౌరులలో గర్వదాయకమైన దేశభక్తి నిండి ఉన్న ఈ అద్భుత శుభతరుణంలో దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మరియు వలస పాలన నుండి భారతదేశం స్వతంత్ర దేశంగా మారడానికి ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధులకు మనందరి తరఫున ముందుగా నివాళులర్పిస్తున్నాను. भारतीय रेलवे को हार्दिक शुभकामनाएं देता हूं। आज हम 78वां स्वतंत्रता दिवस मना रहे हैं और सबसे पहले मैं सभी की ओर से उन महान स्वतंत्रता प्रतिबद्धता के अलावा भारतीय रेल के विकास के पथ पर अग्रसर करने में भी सक्रिय भूमिका निभाई है। మనం స్వతంత్రము పోరాటంలో ఎన్నో విలువల్ని బేస్ చేసుకున్న స్వాతంత్ర పోరాటం అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్, ఫ్రెటర్నిటీ, సెక్యులరిజం, సోషలిజం, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఫ్రీడమ్ ఫైటర్స్ హావ్ షోన్ ద పాత్
for us to aspire and practice in the future generations, so as to achieve a realized goal of pride and developed nation for this country. సో అందుకు మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేయగలుగుతాము అనేది మనం ఒకసారి నెమరు వేసుకోవాలి. జాతి కుల మత భేదాలు అటువంటివి ఎటువంటివి లేకుండా మనము ఇక్కడ మన రైల్వే షెడ్లో ఒకరితో ఒకరు అందరితో కట్టుకట్టుగా టీం వర్క్ చేయగలుగుతున్నాం. అలాగే సేమ్ అదే స్పిరిట్తో మనము బయట జీవనం చేసేటప్పుడు కూడా ఎటువంటి అరే వాడు పలానా మదస్తుడు వాళ్ళతో మేము మాట్లాడడం మేము చేయము అని అని కాకుండా ఒక బ్రదర్హుడ్ అనేది ఏర్పాటు చేసుకొని మనము ముందుకు వెళ్ళాలి. అలాగే గత 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్ అని చెప్పి మనకు ఒక మోటో ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అది ఏదో సంవత్సరంలో ఒక రోజు రెండు రోజులు రోడ్లు ఇల్లులు అవన్నీ క్లీన్ చేసుకొని పరిశుభ్రం కాదు. వాట్ ఇట్ మీన్స్ ఇస్ ఇట్స్ ఎ ప్రాక్టీస్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ రెగ్యులర్ లైఫ్ లో హెల్త్ అండ్ హైజీన్ అనేవి ముఖ్యంగా మనం పాటించాల్సింది. అంటే మన ఇళ్లలోనే పరిశుభ్రతమే కాదు, మన వర్క్ ప్లేసెస్ కూడా మనము పరిశుభ్రంగా నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఆర్డర్లీ ఫ్యాషన్ లో మెయింటైన్ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ వర్క్ లైఫ్ కూడా ఉండడానికి ఎంతో దోహదపడుతుంది. ఇట్ ఆల్సో స్పీక్స్ మనము మన పర్సనల్ సేఫ్టీ కూడా మనం ఎంతగానో చూసుకోవాలి. మీకు తెలిసినట్టయితే కొన్ని రోజుల ముందే మన కార్మిక సోదరుడు ఒక లోపు ఫుడ్ తీసే ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. అలా మీకు అందరిగా తెలిసిందే, మనము వచ్చాము తొందరగా పని ముగించేసుకొనేసి ఇళ్ళకి వెళ్ళాలి అన్న తొందర అవన్నీ లేకుండా ఇంకొకటి మనం ఒక 10 మందితో కలిసి పనిచేస్తున్నాం. ఆ 10 మందితో కోఆర్డినేటెడ్ గా పనిచేస్తేనే మనకు కానీ వాళ్ళకు కానీ ఎటువంటి గాయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ముందుకు పని చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు ఇలాగ ఒక తొందరపాటు మనము పనిచేయడము లేదా పరధ్యానంలో ఉండి మనము క్యారీఅవుట్ చేసుకుని వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి అన్సేఫ్ థింగ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ స్వాతంత్రోత్సవంలో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు ఆ సేఫ్టీ పరంగా అత్యంత క్రిటికల్ రూల్ దానికి అప్లై చేసి మీరు వేసుకోవాల్సిన సేఫ్టీ గ్యాడ్జెట్స్ అన్ని వేసుకోవడం కానీ కోఆర్డినేషన్ విత్ యువర్ టీమ్ కానీ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు అరుణ్ కుమార్ జై మన జిఎం సోషల్ రైల్వే గారి మెసేజ్ ని అందరికి చదివిస్తున్నాను. మై డియర్ మెంబర్స్ ఆఫ్ ఎస్సీఆర్ రైల్ పరివార్, విత్ ఫెస్టివ్ అట్మాస్ఫియర్ సరౌండెడ్ ఎవ్రీవేర్ అండ్ పాట్రియాటిక్ ప్రైడ్ ఫిల్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, I extend warm greetings to the entire South Central Railway workforce and their family members on this glorious and auspicious occasion. Today we are celebrating 78th Independence Day, and firstly, on behalf of everybody, I wish to pay tribute to the great freedom fighters whose sacrifices have made it possible for India to become independent nation from the colonial tyranny. Indian Railways, by its virtue connecting the people and places across the country, truly reflects the unity and diversity. It has been a proud partner in the nation's growth and marching towards to attain the new heights in the path of progress. South Central Railway too has played an active role in shaping the growth trajectory of Indian Railways, besides holding the commitment to serve with an టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.